ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఉత్పత్తి ప్రారంభోత్సవాలు చేస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శంఖారావం సభలో లోకేష్ పాల్గొన్నారు ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని నిలదీశారు అక్రమ కేసులపై వెనక్కి తగ్గేదే లేదని యువనేత తేల్చి చెప్పారు జగన్ గురించి ఫిక్స్ చేయి అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా ఈరోజు నేను జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు మూడు వందల బీసీలని అతి కిరాతకంగా మీరు చంపేశారు మనందరం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ నందం సుబ్బయ్య గారు చంద్రయ్య గారు జాలయ్య గారు ఇట్లా అనేక మంది బీసీలని ఈ ప్రభుత్వం చంపేసింది బీసీలకి రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లాన్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం బీసీలో పడుతున్న కష్టాలు చూశాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది ఎన్నికల ముందలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరకర నిధి ఏర్పాటు చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు నివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఒక తట్ట మట్టి ఎత్తలేదు హెచ్ఎల్ హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు ఒక సిమెంట్ బస్తా వేయలేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలుగా వేసారు తప్ప అక్కడ కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం నేను కదిరిలా హామీ ఇచ్చే కార్యకర్తలకి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకాలు ఉంది ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారు వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండే రెండేళ్లలో ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా